హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యొక్క టాక్స్. ఈరోజు అయితే మా సండే బ్రేక్ఫాస్ట్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నానండి. ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే నేను చేయక చాలా అంటే చాలా రోజులు అయిపోయింది. సో హెల్త్ పర్పస్ అయితే ఇది అంత మంచిది కాదు, అంటే మైదాతో యూజ్ చేసిన ప్రోడక్ట్స్ ఏవి కూడా మంచివి కాదని చెప్పేసి నేను ఇంకా అసలు ఇది చేయడం మానేశాను కంప్లీట్గా. నియర్లీ 1 ఇయర్ అలా అయిపోతుంది అనుకుంటా నేను చేయక. కానీ అనుకోకుండా బాబు సండే రోజు నూడిల్స్ చేయమని అడిగాడు. సో అందుకని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు తీసుకొచ్చేసి చేయడం అయితే జరిగింది. సో ఇంకా అది వీడియో అయితే పోస్ట్ చేద్దామని అలా వీడియో అయితే తీసానండి. సో నూడిల్స్ కోసం అయితే నేను ఈ రకంగా ముందుగా అన్నీ చాప్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ అండ్ క్యాప్సికం, క్యారెట్ ఇవన్నీ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ కటింగ్ అంతా అయిపోయేలోపు నేను స్టవ్ పైన నూడిల్స్ కూడా పెట్టేసుకున్నానండి. అంటే అంతలోపు అది కూడా బాయిల్ అయిపోతుంది కదా. సో ఈ రకంగా క్యాబేజ్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, పుదీనా ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి వల్ల అన్నీ కూడా ఒక ప్లేట్లో వేసి రెడీగా పెట్టుకున్నాను అన్నమాట క్లీన్ చేసి. సో ఇవన్నీ కటింగ్ అయ్యేలోపు నాకు నూడిల్స్ అయితే బాయిల్ అంతా అయిపోయాయండి. సో ఇవన్నీ ఒక స్ట్రైనర్లో వేసేసి ఈ రకంగా పెట్టేశాను. సో ఒక స్ట్రైనర్లో వేసిన తర్వాత అవి మెత్త మెత్తగా అయిపోకుండా, ఒకటి ఒకటి అంటుకోకుండా ఉండడానికి మనం వెంటనే వాటిపైన చల్లటి నీళ్ళు పోసానండి. సో ఆ రకంగా చల్లటి నీళ్ళు అయితే పోసేసాను. ఉడికేటప్పుడు కూడా కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను, అంటే కొంచెం నూడిల్స్ అనేవి చక్కగా రావడానికి. తర్వాత ఈ రకంగా స్ట్రైనర్లో వేసి పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి సరిపోతుంది. అంతలోపు మనకు తాలింపు కూడా రెడీ అయిపోతుంది అనమాట. మీరేంటి నూడిల్స్ని ఇలా సన్నగా సేమియా ఎలా కట్ చేస్తారనుకుంటున్నారా? సో పిల్లలు ఎందుకో నూడిల్స్ అలాగే మనం అలాగే బాయిల్ చేసేస్తే వాళ్ళు డైరెక్ట్గా నోట్లో పెట్టేసుకొని టగటగా మింగేస్తారు. సో అది డైజెస్ట్ అవ్వడం చాలా లేట్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఇలా కట్ చేసి పెట్టాను. సో ఇలా అయితే ఈజీగా తినేస్తారు, కొంచెం నములుతారు అనమాట. అలా డైజెషన్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేశానండి. ఆ తర్వాత తాలింపులో అయితే నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం అండ్ క్యాబేజ్ ఇవన్నీ కూడా వేసేసాను తాలింపులో. సో అవంతా చక్కగా తాలింపులో మగ్గిపోవాలన్నమాట. సో అదంతా కూడా మంచిగా తాలింపులో మగ్గిపోయింది అనుకున్న తర్వాత అందులో నేను సోయా సాస్ అండ్ టమాటో సాస్, కొద్దిగా చిల్లీ సాస్, ఆ తర్వాత లాస్ట్లో నూడిల్స్ మసాలా వేసాలండి. సో ఇవన్నీ కూడా మనము తాలింపుకంతా కూడా పట్టే విధంగా చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. సో ఈ రకంగా తాలింపు అంతా సిద్ధమైపోయింది కదా. ఆ తర్వాత ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి నూడిల్స్ అంతా కూడా ఇప్పుడు ఈ తాలింపులో కలిపేసుకోవాలండి. సో కొంచెం స్టవ్ వచ్చేసి అయితే మీడియం ఫ్లేమ్లో అలా పెట్టేసి అంతా కలిపేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో కూడా ఒకసారి అంతా కూడా కలపాలండి. అంటే మారకుండా చూసుకుంటూ మనం గట్టితో పైకి కిందికి అనాలి. అలా అయితే నూడిల్స్ చక్కగా టేస్ట్ వస్తాయన్నమాట. సో ఇది కలిపేటప్పుడు నేను మిరియాల పొడి వేసానండి. సో అదైతే నేను వీడియో తీయలేదు, మర్చిపోయాను యాక్చువల్లీ. సో మిరియాల పొడి కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మనం కారం వేసుకోకుండా ఈ రకంగా మిరియాల పొడి వేస్తే ఆ స్పైసీనెస్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో ఈ రకంగా నూడిల్స్ మొత్తం మీద అయిపోయిందండి. సో ఇక్కడ ప్లేట్లో సర్వ్ చేసేసి మా బ్రేక్ఫాస్ట్ అయితే కనెక్ట్ చేసామన్నమాట. సో ఈ రకంగా మా సండే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నూడిల్స్తో హ్యాపీగా తినేసామన్నమాట. ఇంకా ఈ ప్రాసెస్ అంతా మీకు నచ్చినట్టే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరైతే ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంకా నేనైతే ఏదైనా మిస్ చేస్తానో కూడా కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటివరకు కూడా ఇంకా ఎవరైనా మై కటాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.